రామన్నకు నాకు ఆ దేవుడు కల్పించిన బంధం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం అలుపెరగని పోరాటం చేసిన కేసీఆర్ గారి పిలుపునందుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రాజీనామా చేయాలని వారు పిలిపిస్తే గెలిచిన వాళ్ళందరినీ కడుపులు పెట్టుకొని చూస్తా కంటికి రెప్పలా కాపాడుకుంటా గడప గడుపెక్కుతా గెలిపించుకుంటా అని చెప్పేసి కేసీఆర్ గారి పిలుపు అందుకొని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలాగా తీసి ఈసేసి మళ్ళీ ఉద్యమంలో తొలిదలితుడిగా మళ్ళీ ఉద్యమంలో తొలిదలితుడిగా ఆనాడు సదాలక్ష్మి 1969-70లో ఒక మాదిగ మహిళ రాజీనామా చేస్తే ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు మహిళా తల్లుల కోసము న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ ఇచ్చిన పిలుపుని అందుకొని అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత నా చెయ్యి పట్టుకొని రామన్న టిఆర్ఎస్ శ్రేణులకు జనగాం నుండి నాతో తోడుకొచ్చేసి వరంగల్ శ్రేణులకు టిఆర్ఎస్ శ్రేణులకు కలిపిన మహానేత రాజన్న ఆ రోజు నుండే కరుణాపురం నుండి నర్సంపేట వరకు 160 కిలోమీటర్ల పాదయాత్ర అక్కడే మొదలు పెట్టడం తెలంగాణ ఉద్యమ చరిత్ర అక్కడి నుండి మారింది. రామన్న టిఆర్ఎస్ శ్రేణులకు నన్ను అప్పచెప్పిన నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోలేని సత్యం. ఆనాటి నుండి మొదలుకుంటే ఈనాటి వరకు ఒక పక్క కేసీఆర్ గారు, రెండో పక్క కేటీఆర్ గారు ఇద్దరు నన్ను రెండు కళ్ళ లెక్క కాపాడమే కాకుండా గణప్రభు నియోజకవర్గానికి ఏ పని కావాలని పోయినా ఏ ఒక్క పనికి ఏనాడు కొనిపెట్టలే, రాజయ్య ఏం కావాలి ఇంకేం కావాలి అని చెప్పేసి అడిగినారే తప్ప ఏనాడు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టలేదు. ఆ రకంగా 2017 ఎలక్షన్లు పోయే ముందు అన్న దగ్గరికి పోతే కూడా నిధుల నుండి 20 కోట్ల రూపాయలు గడపడానికి మంజూరు చేస్తే ఆ పనులే ఇవాళ రోడ్లన్నీ కూడా మనకు ధర్మసాగర్, చిలుపూర్, గణపూర్, వేలేరు మండలంలో ఆ రోడ్లన్నీ కూడా ఉన్నాయండి. వారిచ్చిన ఘనత, వారిచ్చిన పుణ్యం. మళ్ళీ 2018 ఎన్నికల్లో మీకు అందరు కూడా తెలుసు, 18లో స్వయంగా కేసీఆర్ గారి టికెట్ ఇచ్చి పంపిస్తే గెలిపించే బాధ్యత, ఇన్ఛార్జి బాధ్యత కేటి రామారావు గారు తీసుకొని గణప్రభు నియోజకవర్గం వచ్చి కార్యకర్తల మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని వచ్చి మళ్ళొక్కసారి గెలవడానికి మళ్ళీ అన్న మరి చేయి పట్టుకొని వచ్చి నియోజకవర్గ ప్రజలకు అప్పచెప్పిన సంగతి నా జీవితంలో మర్చిపోలేదు. కేసీఆర్ దగ్గరికి పోతే డిగ్రీ కళాశాల కావాలని అడిగితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అక్కడే ఉన్నారు. వెంటనే గణప్రభు నియోజకవర్గంలో మగవాళ్ళ కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళు ఎక్కడి నుంచెళ్ళైనా కాలేజీలోకి వస్తారు వెళ్తారు, ఆడపిల్లలైతే మళ్ళీ ఇంటికి పోవడం కష్టమవుతుంది, డ్రాప్ అవుట్స్ ఉంటారు, ఆబ్సెంటిజం ఉంటుందనే ఉద్దేశంతో మహిళలకు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఇచ్చిన మహానుభావుడు. జనగాం జిల్లాకు ఒక్క కాలేజ్ వస్తే 3 నియోజకవర్గాలు ఉంటే అది ఒక గణపురానికి మహిళా డిగ్రీ కళాశాల ఇచ్చిన అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. అదే సందర్భంగా ఫైర్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే అప్పుడే దానికి సంబంధించిన జీవో కూడా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇవాళ గణప్రభు నియోజకవర్గంలో నా ఒక్క చెరువు ఎండదు కాక ఎండదు, కరువు ఉండదు కాక ఉండదు అని చెప్పేసి మీ అందరికి సెలవు చేస్తున్నా. ఇప్పటికే 5 మీటర్ల నీళ్లు పైకి వచ్చినాయి, 90% నీళ్లు చెరువులన్నీ నిండున్నాయి. ఎండాకాలంలో మత్తడి పడే పరిస్థితి ఒక గణపురంలోనే ఉన్నది. గణపురం నిండితేనే మా జనగాంకు పోవాలి, గణపురం నిండినాకనే మా పాలకుర్తికి పోవాలి. ఇంతకుముందు దయంగా చెప్తా ఉండే మా ఇంకా 50 గ్రామాలు అట్లనే ఉన్నాయని, ఎందుకంటే మాది నిండినాకనే చెరువులకని గ్రావిటీ ద్వారా మరి మా దయంగా పోయే పరిస్థితి ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు గణపురంలో ఉన్న రిజర్వాయర్లు
ఎక్కడ లేవు. ధర్మసాగర్ రిజర్వాయర్, గండిరామారావు రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, ఉప్పుగొల్ల రిజర్వాయర్, నాగాపేట రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, అన్ని రిజర్వాయర్లకు కారణం కేసీఆర్ గారు. రీడిజైనింగ్ చేసి, రీ ఇంజనీరింగ్ చేసి మరి ఎత్తుకుంటూ 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 పోయి ఇవాళ గణపురం కోసమేనా దీర్వాదులు అన్నంత గొప్పగా ఇవాళ గణపురం వృద్ధి చెందిందంటే ఇలా గణపురం మొత్తం కూడా కేసీఆర్ గారికి, కేటీ రామారావు గారికి. ఏమిచ్చినా రుణం తీసుకోలేము, అందరూ ఒకసారి చెప్పని కొట్టాలి వారు చేసిన దానికి. గణపురంలో ఈరోజు అభివృద్ధి, సంక్షేమము నిరంతర ప్రక్రియ అంటే ఇంకా మేము అడుగుతాం. ఈరోజు కుడాపరిధిలో ఇంకా కొన్ని రోడ్లు కావాల్సిన అవసరం ఉంది. పోయినసారి 20 కోట్లు ఇచ్చిండు, ఈసారి 40 కోట్లు ఇవ్వాలన్న దండ పెట్టుకుంటున్నాం. అదే విధంగా మనకు ధర్మశాస్త్ర రిజర్వాయర్ దగ్గర ఉంటుంది, గుట్టలతో కూడుకున్నది, ప్రాంతం అంతా కూడా సుందరీకరించుకోవాలి, టూరిజం స్పాట్ గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారిని కోరుకుంటున్నాం. అదే విధంగా గతంలో టెక్స్టైల్ పార్క్ మన దగ్గర ధర్మశాల బ్యాక్ వాటర్ దగ్గర వచ్చేది ఉండే ఇనుప జాతి గుట్టల దగ్గర అక్కడ జూ పార్కు 4000 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేయాలి. అక్కడ సిటీలో ఉన్నది ఇటు మార్చి అక్కడ వారు వేరే దానికి వాడుకుంటారు, దానికోసం కూడా వారికి వినదించడం జరిగింది. అన్నిటికంటే అర్జెంటుగా గతంలో చాలాసార్లు మాట్లాడిన గణపురం నియోజకవర్గ కేంద్రం చాగాలు చిన్న శివుడి పెళ్లి కలుపుకొని గతంలోనే మనం ప్రపోజల్ పంపించడం, కారణాలు ఏదైనప్పటికీ అప్పుడు రాలేదు, ఇప్పుడు అది ముందు వరుసలో ఉన్నది. బైబుల్ ప్రకారము కడపవాడు మొదటి వాగుడు అన్నట్టు రేపు ఎప్పుడు ఏ జీవో వచ్చినా గణపురమే ముందొస్తుంది అని ఇక్కడే ప్రకటిస్తా అన్నాడు అన్న అన్న అందరూ ఒకసారి చెప్పండి. గణపూర్ మున్సిపాలిటీ కోసము వెంటనే ఆర్డర్ ఇవ్వాల్సిందిగా వారిని సవినయంగా మనవి చేసుకుంటూ, సమయం లేదు, గణపురం నియోజకవర్గ పరిస్థితులు వారికి క్షుణ్ణంగా పూర్తిగా ఇటు కేటీఆర్ గారు కానీ అటు కేసీఆర్ గారి పూసగుచ్చినట్టు గణపురం నియోజకవర్గ పరిస్థితులు తెలుసు. నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, వారికి సేవ చేయడమే నా భాగ్యం. తెలంగాణ మొత్తంలో 24 గంటలు ప్రజల పక్షా నుండి కంటికి రెప్పలా కాపాడుకునే మీ అందరి నాయకుడిగా మరి మీకు జీవితం ఏమిచ్చినా రుణం తీసుకోలేను, మరి మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పేసి మరి మానవ సేవయే మాధవ సేవగా మిమ్మల్ని సేవ చేయడం మహాభాగ్యంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు సత్యవతి రాథోర్ గారు గణపురం నియోజకవర్గంలో ఉన్న నూతనంగా గ్రామ పంచాయతీలు, ఎస్టీ గ్రామ పంచాయతీలు అన్నిటికీ కూడా నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసింది.